హలో అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కబుర్ల పిట్ట. ఈరోజు వీడియోలో 2 కేజీల ఉసిరికాయల్ని నిల్వ పచ్చడిగా ఖచ్చితమైన కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూసేయండి. అందుకోసం 2 కేజీల ఫ్రెష్ ఉసిరికాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మచ్చలుగా ఉన్నటువంటివి తీసేసి నీడలో ఆరబెట్టుకోండి. ఇవి మొత్తం వాటర్ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు ఆయిల్ని వేసుకొని ఉసిరికాయలన్నింటినీ బాగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి, లేదు అంటే బయట మాడిపోయి లోపల అలాగే పచ్చిగా ఉండిపోతాయి. అలాగే మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ పొయ్యి పైన చేస్తున్నాను కాబట్టి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ చేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన ఉసిరికాయలన్నింటినీ కూడా ఈవెన్గా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఉసిరికాయల్ని తాలింపు వేసుకోవడానికై ఇలా ఒక 2 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా తీసుకొని, 2 వెల్లుల్లిని అలాగే తీసుకొని, 3 స్పూన్ల జీలకర్ర, అలాగే 2 స్పూన్ల ఆవాలు, ఇలా ఒక 10 లేదా 12 వరకు ఎండుమిర్చిని తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 2 టీ గ్లాసుల వరకు ఆయిల్ని వేసుకొని మనం రెడీగా పెట్టేసుకున్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. ఇలా ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టేసుకోండి. మనం ఏ ఊరగాయలునైనా కానివ్వండి, వెల్లుల్లిపాయలు ఎన్ని వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. సో మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారంని యాడ్ చేసుకుందాం. 1 టీ గ్లాస్ ఉప్పుని అలాగే 1 టీ గ్లాస్ కారంని యాడ్ చేసుకోండి. తాలింపు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉప్పు కారంని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో ఇందులోకి ఈ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి తీసుకున్న ఉసిరికాయలన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బౌల్లో సరిపోవట్లేదని కొన్ని మాత్రమే తీసుకున్నాను. మొత్తం అంతా ఒక బౌల్లో వేసుకొని బాగా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఇలా 1-2 ముక్కలు వేసుకొని అయినా గ్రేవీ వేసుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలతో సహా చాలా ఈజీగా తినేస్తారు. సో నాకు మొత్తం కలిపాక ఈ బౌల్లో ఇంతవరకు వచ్చింది క్వాంటిటీ. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇలా 1 జార్లోకి కానీ డబ్బాలోకి కానీ తీసి పెట్టేసుకున్నాము అంటే మనకి ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి వీడియో, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఉసిరికాయ, ఆవకాయ. సో మీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.